హాయ్ ఫ్రెండ్స్ మన మీద వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ మన టాపిక్ వచ్చేసి ఈరోజు అంటే పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫోర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మేము ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక మనం టాపిక్లోకి వెదాం టాపిక్లోకి కదా ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఇచ్చే పరిస్థితిలో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక కంపల్సరీ కోడిని దక్షిణ దిక్కు నుంచి వదిలేలాగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత నక్షత్రం ఈరోజు మొత్తము కూడా శతబిషా నక్షత్రం జరుగుతుంది ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఈ శతబిషా నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ శతబిషా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి కోడి అనేది కాకి మీద గెలుస్తుంది పసిమి డాగ పసిమి డాగ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది తెల్ల నెమలి తెల్ల నెమలి అనేది శుద్ధ డాగ మీద కాకి డాగ మీద ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం సాధిస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది శతభిషా నక్షత్రం ప్రకారం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది మేము నక్షత్రం ప్రకారమే ఆడుకుంటాము అన్న వాళ్ళకి కేవలం వాళ్ళ కోసమేనమాట ఈ ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీకు కలర్ అర్థం కాలేదు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు అంటే మాత్రం నీట్గా ఒక నిమిషం వీడియో తీసి మన ఛానల్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ఇచ్చాను ప్రతి వీడియోలో కూడా మన నెంబర్ ఉంది కంపల్సరీ దానికైతే సెండ్ చేయండి సెండ్ చేయండి మీకు బాగా అర్జెంటు ఇప్పుడే ఆడుకోవాలి దెబ్బలంటే ఏం పర్లేదు ఫోన్ కూడా చేయొచ్చు లేదు ఈ ఈరోజు కాదు రేపు ఎల్లుండి ఆడుకుందాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే నేను ఈవినింగ్ ఖాళీ టైం ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటాను అనమాట మ్యాక్సిమం ఆ టైంలోనే రిప్లై ఇస్తాను కనుక మీకు అర్థం కాలేదంటే వీడియో పెట్టండి నేను ఈవినింగ్ టైంలో చూసి కంపల్సరీ రిప్లై అర్జెంట్ అయితే ఫోన్ చేయండి ఇప్పుడు ఆడుకోవాలి మాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే ఇన్ కేసు ఆ టైంలో ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ చేశారంటే ఓడిపోతారు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను దయచేసి దాన్ని మాత్రం గమనించి మీరు ఒక స్టెప్ ముందుకేసి ముందు అసలు లాస్ కాకూడదు అనేది మన ఉద్దేశం ఓకే మనం టాపిక్లే కదా టాపిక్లోకి ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చప్పుకి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలనమాట బాగా గౌడుపేకు ఉండాలి యాదరూ ఉన్నటువంటి చింతపిక్కల డాగలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక కంపల్సరీ ఇక్కడ ముసుక్కి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలనే పెట్టుకోండి ఒక ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి కోడి డాగలు కోడి మైలాలు కోడి పింగళాలు కోడి రసంగులు కోడి గోధుమ రంగు పింగళాలు బూడిదు రంగు మైలాలు కోడి కాకులు సేతువాలు నల్లకట్టు రసంగులు సేతువాలు కాకి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి వాటి రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రంగు చప్పటికీ పచ్చకాకి నెమలు నెమలి డాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు అలాగే పచ్చకాకి డాగలు ఎర్ర నెమలి అబ్బరాసులు కోడి చూపు లేని డాగలు అలాగే శుద్ధ నెమ్మళ్ళు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి పచ్చకాయ డాగలు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు బాగా బొంగ కుసి నలుపు ఉండాలి అన్నీ నలుపు ఉండాల ఇంకా కళ్ళు కాళ్ళు కూడా నలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి అలాంటి పచ్చకాయ డాగలు అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు వాటిని మాత్రమే ముసుగు ఉపయోగించుకోండి అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు వల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు గట్టి కాకిడాగలు పచ్చకాకులు పచ్చ కాకులు గట్టి కాకులు శుద్ధ డాగలు సేతువాలు నల్లబొట్టల సేతువాలు కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం ట్యాంక్స్లో చూపులకు గెలిచే రంగులు వల్లి చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులకు గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటి అది పక్కన ఓడిపోయే రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు కోడి మైలాలు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు కోడి రసంగులు తెల్ల తెల్లకక్కెరలు నెమల కక్కెరలు కోడి డాగలు రసంగి డాగలు ఎర్ర మైలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పకీ అమలు ఎక్కడ కోడిచూపు ఉండకూడదు బొంగ కుసు అనేది మసర్ కుసు ఉండాలి మసరు కుసు అంటే మీకు ఐడియా ఉంటే ఉంటుంది లోపల తెలుపు ఉండదు అటు నలుపు ఉండదు అలాంటి కుసు అనమాట అలాంటి కుసు ఉన్నటువంటి గౌడ్ నెమలను కనుక మనం ఇక్కడ ముసుకు ఉపయోగించుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాంటి వాటిని మాత్రం ముసుకు పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికి పిచ్చికమైన గౌన్ నెమలు పెంగల నెమలు శుద్ధ డేగలు నెమల డేగలు ఎర్ర పసిమగాయల నెమల పింగళాలు ఎర్ర పసిమగాల పింగళాలు ఎర్ర పొలాలు ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా చూపులకు ఉపయోగించుకునే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు కాబట్టి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికీ నల్ల మైలాలు కోడి మైలాలు కోడి కాకులు కోడి రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు పచ్చ కాకులు కోడి డేకలు నల్లకట్టు రసంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యామ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పుకి కోడి డాగలు లేదంటే కోడి రసంగులు రెండు రంగులు చాలా చాలా బాగా పనిచేస్తాయి కోడి డాగలైనా కూడా కోడి రసంగులైనా కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట వాటికి బొంగ కుసి అన్ని తెలుపు ఉండాలా ఫుల్లు తెలుపు ఉండాలా అలాంటి కోడి రసంగులు కోడి డాగలు చాలా యాక్సిడెంట్గా పనిచేస్తాయి ఇక వాటి తరువాత చూపులు గెలిచే రంగులు ఇన్ని చూపుల్లో మాత్రమే రంగు చకి కోడి మైలాలు ఎర్ర మైలాలు శుద్ధ డాగలు గేరువాలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు తెలుపు గల ఎర్ర నెమళ్ళు గరుడ మైలాలు ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు గట్టి కాకులు కాకపింగళాలు నల్లబొట్టల సేతువాలు పశ్చిమ గల కాకులు పశ్చిమ గల సేతువాలు తొమ్మిది కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి కాకినామలకు బాగా బొంగ కుసి తెలుపు ఉండాల కాకినామల్లో ఉపయోగపడతాయి అలాగే కోడి కాకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ కాకినామల్లో కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు వాటికి కుసి అనేది తెలుపు ఉండాలా లేదంటే బొంగ అనేది తెలుపు ఉండాలి తోకలో బొంగ ఉండదు కదా తోకలు ఏకలైనా కూడా తెలుపు ఉండాలన్నమాట అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలా కోడి కాకులకి కోడి కాకి నెమలకు పడిందంటే దెబ్బ దెబ్బ పందిమయ్యి లేదు బలం మీద ఉంటే అది గెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు పచ్చకాకి నెమలు బాగా పశ్చిమగల కాకులు పచ్చకాకి డేగలు నల్ల కాకులు తొమ్మిది కాకులు కాకి డాగలు శుద్ధ నెమలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు ఎర్ర పొలాలు శుద్ధ డాగలు ఎర్రబొట్ల సేతువాలు డేగపింగళాలు ఎర్ర కక్కెరలు చింతపిక్కల డాగలు అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా అది మొత్తం పగల గురించి అయిపోయింది ఇక నైట్ నైట్ టైమింగ్స్కి వెళ్ళం నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేస్తే రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రి పూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి ఇక్కడ కోడి పింగలాలు కోడి పింగలాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఇక్కడ మనము ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆడుకోవడానికి కంపల్సరీ కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇక కోడి పింగళాల తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి మైలాలు గేరువాలు కోడి నల్లకట్టు రసంగులు బూడిది రంగు మైలాలు కోడి అబ్బరాసులు కోడి కాకులు నల్ల బొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిక్ టైంస్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయంలో వస్తే ఎర్ర నెమళ్ళు నెమల డాగలు శుద్ధ డేగలు ఎర్ర అబ్బరాశలు నెమలి అబ్బరాశులు శుద్ధ నెమల్లో మిరప పండుగ డాగలు ఎక్కడ కోడి లేనివి ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ శుద్ధమైన కాకిడాకలు శుద్ధమైన అంటే ఎరుపు అటు ఎరుపుకు మించిన కాకి పచ్చ కాకి మధ్యలో ఉంటాయి కదా అలాంటి ఒరిజినల్ కాకి అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ రెండు ముసుకు లేదా జోళ్ళొప్పు దెబ్బలు ఆట ఆడుకోవడానికి ఎక్కడ కోడి చూపు లేని మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక నెక్స్ట్ పడి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన చెప్పటికి ఎరుపుకు మించిన కాకి శుద్ధ డేగలు గట్టి కాకులు పచ్చకాకి డాగలు కాకి పింగళాలు నల్లబొట్ల బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపుల్లో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుని చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి నెమల మీద తెల్ల నెమల మీద నెమ్మల కక్కెల మీద తెల్ల కక్కెల మీద కోడి పసుపు రంగు అబ్బరాసుల మీద కోడి మైలాల మీద కోడి పింగళాల మీద మాత్రం పెట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చే నెమల పింగళాలు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలా కూసి అనేది తెలుపు ఉండకూడదు కూసి ఎరుపు కూర్చుండాలా ఏడ మనం ముసుకు పెట్టుకోవాలంటే నెమల పింగళాలకు ఎరుపు కూర్చుండాలా ఎర్ర ఉండాల ఉండాలపైన అలాంటి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి టైమింగ్స్లో ఒక ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచి అవకాశం గౌడ్ నెమళ్ళు బోర నెమళ్ళు శుద్ధ నెమళ్ళు ఎర్ర పసిం గల గౌడ్ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర పొలాలు డేగ పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు నెమల డాగలు శుద్ధ డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకు పెట్టుకోవాలంటే నెమల పెంగళన్న పెట్టుకోవాలి ఈ టైమ్స్ లేక ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయి రంగులు చూడండి ఇక్కడ కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకట్టు రసంగులు రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు బాగా కోడి తెలుపు గల డేగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది రోజు మన కలర్ అప్డేట్ మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్క్అట్ అవుతున్నట్లయితే మనం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు కంపల్సరీ